ఎలాగైనా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ముఖ్యమంత్రిగా ఈసారి నారా లోకేష్ గారు ఆ సీఎం స్థానంలో కూర్చోవాలి ఇదే ఒక పట్టుదలతో ముందుకు వెళ్తుందంట తెలుగుదేశం పార్టీ కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుందంట ఇది దీనికి సంబంధించి ఒక ప్లాన్ కూడా రెడీ చేశారంట నారా లోకేష్ గారు ఆ ప్లాన్ ఏంటనేది ముందే లీక్ అయిపోయింది అనేది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి ట్వీట్ యొక్క సారాంశం ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్న అంశం అంటే ఆయన ముఖ్యమంత్రి కావడానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడానికి అంటే టీడీపీ అధికారంలోకి రావడానికి నారా లోకేష్ గారు వేసిన ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా చాలామంది వైసీపీ నేతలు కానివ్వండి కొంతమంది ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న ఒక సందేహం ఎందుకంటే సందేహించడంలో తప్పేం లేదు అది ఎంతవరకు వాస్తవం అవుద్దు అని అలాగని చెప్పి ప్లాన్లు వేయడంలో కూడా తప్పలేదు అలాగని చెప్పి ఆ ప్లాన్లని లీక్ చేయడంలో కూడా తప్పలేదు ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు లీక్ చేసిన ఆ ప్లాన్ ఏంటి ఆయన పెట్టిన ట్వీట్స్ సారాంశం ఏంటి అంటే వాస్తవానికి తెలుగుదేశం పార్టీ పక్కాగా రాజకీయంగా మంచి మంచి స్కెచ్లు వేసుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఒక రకంగా వైసీపీతో పోల్చితే అనుభవం ఉన్న పార్టీ ఖచ్చితంగా ఒప్పుకోవాలి అక్కడ సో ఇటువంటి టైంలో గతంలో కూడా ఎప్పుడు నైంటీ సిక్స్లోనే అనుకుంటా నైంటీ సిక్స్లోనే నైంటీ సెవెన్లోనో అప్పట్లోనే విజన్ ట్వంటీ ట్వంటీ అని అప్పుడే ఒక స్కెచ్ చేశారు ఎవరు చంద్రబాబు గారు ఓకే అది వర్కౌట్ అయిందా లేదా అని అది అందరికీ తెలుసు అంటే ఒక లాంగ్ టర్మ్ స్కెచ్ లేస్తూ ఉంటారు సో తర్వాత అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోండి ఆయన రావడంతో ముప్పై ఏళ్ళ పాటు ఈ సీటు వదలను అని చెప్పి ఒక ఛాలెంజ్ చేయడు ముప్పై ఏళ్ళ పాటు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారని చెప్పి వైసీపీ స్ట్రీన్లు ఇప్పటికీ చెప్పడం ఓకే అది ఎంతవరకు జరుగుద్దు అనేది ప్రజలను నిర్ణయించాలి కాలమే నిర్ణయించాలి కాకపోతే ఇక్కడ వ్యూహాలు బెడ్స్ కొడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో సరికొత్త ప్లాన్తో లోకేష్ గారు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు టీడీపీకి మళ్ళీ అధ అధికారంలోకి తెచ్చేందుకు టీడీపీ అనేది అది సాధ్యమవుతుందా లేనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఇక్కడ ఆ ప్లాన్ ఏంటి విజయసాయిరెడ్డి గారు లీక్ చేసిన ప్లాన్ ఏంటి అంటే ఇప్పుడు లోకేష్ గారు ఫ్యూచర్ కోసం సైకిల్ ఎక్కబోతున్నారు సైకిల్ ఎక్కి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అనేది అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లోకేష్ గారు ముందున్న టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని దెబ్బతీయాలి అది సైకిల్ ఎక్కి ప్రజల్లోకి తిరిగితే సైకిల్ యాత్ర పేరుతో తిరిగితే సాధ్యమవుతుందా లేదా అనేది ఇప్పుడు వేచూడాల్సిన అంశం వైసీపీ శ్రేణులు కూడా ప్రధానంగా అదే ప్రశ్నిస్తున్నారు తాజాగా విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ ఒకసారి చదివితే కనుక పార్టీ వ్యవహారాలను కప్పగించాలని అప్పగించాలని గారు అనుకుంటున్నారా వయసు పెరగడం జ్ఞాపక శక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట కరోనా ఉధ్రిత తగ్గగానే లోకేష్ నాయుడుని కాబోయే సీఎంగా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయించాలని ఎల్లో మీడియా ముఖ్యులు ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట ఇది విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ అంటే ఈ ట్వీట్ బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఓకే ఎల్లీ మీడియా వాళ్ళు ఇచ్చారా రూట్ మ్యాప్ ఎవరిచ్చారనే తెలియదు అని ఒక రూట్ మ్యాప్ అయితే రెడీ అయింది లోకేష్ గారి పాదయాత్ర కోసం అనేది ఆ లోకేష్ గారి పాదయాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఆ పాదయాత్ర ఆయన్ని పాదయాత్ర సైకిల్ యాత్ర యా సైకిల్ యాత్ర ఆ సైకిల్ యాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుంది సైకిల్ యాత్రతో ఒకవేళ ఆయన అధికారంలోకి రావడం సాధ్యమవుతుందా టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడం సాధ్యం అవుతుందా ఒకవేళ నిజంగా కాబోయే సీఎంగా ఎలివేట్ చేసేలాగా ఆ సైకిల్ యాత్ర ఉంటుందా ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుంది ఇదంతా కూడా కాలమే నిర్ణయించాలి ప్రజలు నిర్ణయించాలి వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి